తిట్టాలి. ఆ తిట్టడం కూడా ఆ ఫలానా వారిని ఆదర్శంగా తీసుకుని అంత గొప్పగా అద్భుతంగా ఎవరి వల్ల కాకపోయినా కాస్త దగ్గర దగ్గరగా ఆ రేంజ్లో తిట్టాలి అని చెప్పి అడగటం ఇతనికి అలవాటు. నన్ను కూడా నేను అప్పుడు పార్టీలో చేరినప్పుడు అన్నాను, చంద్రబాబు నాయుడు గారిని కాదు కదా చంద్రబాబుని నువ్వు తిట్టాలి అంటే ఐఎమ్ వెరీ సారీ, ఆయనకి నాకు ఉండదేమో ఆయన ఉండదు ఉండదు అది నా డిక్షనరీ ప్రకారం అలవాటుగా వచ్చేసింది. బట్ ఆయన డిక్షనరీలో ఆ పదానికి ఆయన్ని సారు అనాలి అంతే తప్ప ఆయన ఎవరిని గారు అని చెప్పి అనరు. సో అది అలవాటు ఆయనకి, ఎదుటి వారితో వారి కులం వారితో వారిని తిట్టించి. ఇప్పుడు కళ్యాణ్ గారిని రాంబాబు గారితో, అమర్నాథ్ గారితో ఇటువంటి సాటి కులస్తులతో, నాని గారితో ఇలాగా తిట్టించి ఆనందించడం, ఈ రకంగా అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వేరే మీరు ఇందాక చెప్పిన పేరు గల ఆ ఇద్దరితో తిట్టించటం, మరి అలాగా మరి నాకు తెలిసి మరి కొందరు ఆర్థికంగా బలవంతులైన వాళ్ళు కూడా ఇటువంటి నీచ ప్రవృత్తికి అలవాటు పడలేక ఇమ్మలేక వారు కూడా ఆ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదండి, సొమ్మంటే ఇవ్వగలం తప్ప కొత్తగా మేము ఆ పదాలు నేర్చుకుని మేము మాట్లాడలేమన్న వాళ్ళు కూడా. అంటే ఈ తిట్టడము అనేది, తిట్టడము తిట్టించడం అనేది మీ నాయకుడికి కొత్త ఏం కాదేమో, ఎందుకంటే బాగా గుర్తుంటే మీకు అధికారంలోకి వచ్చిన కొత్తలో, సారీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు